నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. యానాంలో పుదుచ్చేరి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. బై హానరబుల్ హెల్త్ మినిస్టర్ శ్రీ మల్లారి కృష్ణారావు గారు, రీజనల్ అడ్మినిస్ట్రేటర్ శ్రీ నితిన్ గౌహార్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో పుదుచ్చేరి ఆవిర్భావ దినోత్సవాన్ని పాలనా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. ఫ్రెంచ్ వారి పాలన నుండి విముక్తి పొందిన పుదుచ్చేరి రాష్ట్రానికి 62 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2వ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకను ప్రభుత్వం నిర్వహించింది. స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలకు పుదుచ్చేరి ఆరోగ్య పర్యాటక శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు, స్థానిక పరిపాలనాధికారి దౌలూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎస్పీ నితిన్ గౌహ్వాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం మంత్రి మల్లాడి కృష్ణారావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా యానాం పోలీసు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు కవాతు చేశారు. వీరి వద్ద నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నిర్వహించిన హాస్య వల్లరి అతిథులను ఎంతగానో అలరించాయి. అనంతరం వివిధ విభాగాల్లో గెలుపొందిన చిన్నారులకు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పరంగా మంత్రి మల్లాడి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పుదుచ్చేరి ప్రభుత్వం ద్వారా సత్కారం జరుగుతుంది. ఇక్కడ బెస్ట్ సెలక్షన్ గ్రేడ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇన్ అవుట్ పోస్ట్ సెలక్షన్ గ్రేడ్ ఏఎస్ఐ 1846 నాగేశ్వరరావు. బెస్ట్ సెలక్షన్ గ్రేడ్ ఏఎస్ఐ ఆఫ్ పోలీస్ ఇన్ కోస్టల్ సెలక్షన్ గ్రేడ్ ఏఎస్ఐ 1734 డి పట్టాభిరామయ్య. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో శారదాదేవి ఆలయం వద్ద ఈ నెల 21వ తేదీన లక్ష దీపార్చన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు సారథ్యంలో గోపాల్నగర్, గాంధీనగర్ శారదాదేవి దినోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమ నిర్వహణకు శ్రీకారం చుట్టారు. కార్తీక మాసం పురస్కరించుకుని 5 సోమవారాలు ఒక్కొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఆలయం పక్కనే ఉన్న స్థలంలో లక్ష దీపార్చనకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతున్న ఈ ఏర్పాట్లను పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు, నిర్వాహకులు పర్యవేక్షించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన పూర్తి సహకారం ఉంటుందని, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉత్సవాల విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మల్లాడి సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు, నిర్వాహకులు పాల్గొన్నారు. ఇంకో 4 లాక్స్ కట్టే ఉంటారు. అందులో ఇక్కడ భాస్కర్ రాజు, మిగతా వాళ్ళు ఎలక్టర్లు అందరినీ అందులో ఆ లిస్టులో ఉన్నారా లేదా? మీకు కలెక్ట్ చేసే లిస్టులో ఉన్నారా లేదా?
18 19 చూసుకుని 21 వరకు ఉండాలి ఇక్కడ. యానాంకు వచ్చే మంచినీటి ప్రధాన కాలువ పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నీరు కాలనీలోకి వస్తుందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి కాలువకు ఇరుపక్కలా శుభ్రపరచాలని స్థానికులు కోరుతున్నారు. యానాంకు వచ్చే మంచినీటి ప్రధాన కాలువ పిల్లంక నుండి యానాం బైపాస్ వరకు సుమారు 6 కిలోల మేర కాలువకు ఇరుపక్కల పనికిరాని మొక్కలు పెరిగి చిట్టి అడవిని తలపిస్తున్నాయి. ప్రతిరోజు కాలువను శుభ్రపరిచేందుకు మల్టీటాస్క్ సర్వెంటు బొడ్డు వీరభద్రరావు పర్యవేక్షణలో 6 మంది సిబ్బంది ఉన్నప్పటికీ కాలువను శుభ్రపరచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా కాలువ పనులలో అధికారులు స్పందించి నీరు గ్రామాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా కాలువకు ఇరుప్రక్కలా ఉన్న పనికిరాని మొక్కలను తొలగించే దిశలో చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. హాయ్, మాది కనకాల పెట్టండి, పోలీసు వెంకటేశ్వరరావు అండి. కాలువ కిందకి వాటర్ దిగడం దిగట్లేనందువలన ఈ పుల్లు పోయి ఇలాగ గిరి కాలనీలోకి వాటర్ వచ్చేస్తుందండి, రోడ్లు అయ్యి జలమయం అయిపోతుంది. దీన్ని అధికారులు స్పందించమని కోరుతున్నాం. అది వాటర్ కిందకి వెళ్ళి ఇలా చూడమని, లేకపోతే తూములు దింపమని కోరుతున్నాం అండి. ఐపోలవరం మండలం గుత్తినదీవి గ్రామంలో ముమ్మిడివరం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ పార్టీ అమలాపురం పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అబ్జర్వర్ వలవల బాబ్జీ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం గుత్తినదీవి గ్రామంలో ముమ్మిడివరం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ పార్టీ అమలాపురం పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అబ్జర్వర్ వలవల బాబ్జీ పాల్గొని పలు వీధులలో ప్రచారం నిర్వహించగా అడుగడుగునా సమస్యలు తెలుపుతూ స్వాగతించారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ, చంద్రబాబు మోసపూరిత హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేశారని, వచ్చే ఎన్నికల్లో సరైన గుణపాఠం ప్రజలు చెబుతారని తెలిపారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ, గుత్తినదీవిలో పలుచోట్ల నీటి ఎద్దడితో సతమతమవుతున్నారని, సరైన రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో పెయ్యల చిట్టిబాబు, పాలెపు ధర్మారావు, చిక్కాల సత్తిబాబు, సాధనాల త్రిమూర్తులు, బూటతి రాజు, బుచ్చిరాజు, దంతులూరి రవివర్మ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందువల్ల అంటే ఆయన చెప్పింది ఏది చేయలేదు, రైతులకి చేయలేదు, విద్యార్థులకి చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గడప గడపకు కార్యక్రమంలో భాగంగా మరి మన కోఆర్డినేటర్ ముమ్మిడివరం కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ చాలా చక్కగా క్రమశిక్షణతో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం చేసేప్పుడే ఇంచుమించుగా ఒక 90 రోజులు కావస్తుంది. అయినా అలుపు సులుపు లేకుండా మా కోఆర్డినేటరు మరి ఇక్కడ అందరినీ కలుపుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరుగుతుంది. మరి ఈవేళ నా పేరు వలవల బాబ్జీ, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి అబ్జర్వర్గా వచ్చానమాట. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు చేసి, ఆ వాగ్దానాలు ఏది కూడా నెరవేర్చకుండా ఎంతసేపు ఆయన సొంత ఎజెండాతోటి రాజధాని నిర్మాణం అని, మళ్ళీ టెంపరీ నిర్మాణం అని 100 కోట్ల రూపాయలు వాళ్ళ అన్నయ్యలకి కట్టబెట్టడానికి, వాళ్ళ అన్నయ్యలు దోచుకోవడానికి తప్పితే రాష్ట్ర ప్రజల మనోగతం తెలుసుకుని పరిపాలించే విధంగా ఆయన ఏ రకంగానూ కూడా ప్రజారంజకంగా పరిపాలన చేయడం లేదు, ప్రజాకంటకంగా ఆయన మంత్రివర్గం వ్యవహరిస్తుంది. ఎందువల్లంటే ఎదురించిన ఏ కార్యకర్తలైనా సరే, ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అనేక అక్రమ కేసులు పెడుతూ మరి ఈవేళ భయభ్రాంతులను చేసే పరిస్థితి, గతంలో ఏ పార్టీ చేయని విధంగా తెలుగుదేశం బీజేపీలు ప్రవర్తిస్తున్నాయి.
ఈవేళ ప్రత్యేక హోదా గురించి రాష్ట్రంలో మరి విద్యార్థులు కాడినించి యువకులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటే ఆయన మరి నోటుకు ఓటు కేసులో మరి తెలంగాణలో అడ్డంగా దొరికిపోయి కేంద్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమంలో ఇవాళ గుత్తుందీవి మొదటి రోజైన ఇవాళ గుత్తుందీవి అయిపోలవరం మండలం గుత్తుందీవి గ్రామంలో తిరుగుతున్నారండి. అలాగే ప్రతి ఇంటికి కూడా ఒక గాథ చెప్తున్నారు. ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు చాలా వ్యతిరేకత, ఆ ప్రభుత్వం వ్యతిరేకత. ఏ తెలుగుదేశం కార్యకర్తలకు ఏదైనా ఓ రెండు ఇళ్ళు వచ్చినాయనుకో వాళ్ళ పనిచేసుకోవడం, 150,000 రూపాయలు లోన్ అంటున్నారు, 50,000 లంచం అడుగుతున్నారు, 100,000 రూపాయలు మాత్రమే వాళ్ళకి ఇస్తున్నారు. ఈ రకంగా అవినీతి జరుగుతుంది. మాకు ఈ అసలు తెలుగుదేశం ప్రభుత్వం అసలు ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. ప్రతి ఇంటికి కూడా ఒక గాథ, ఒక ఇవి మన ఈ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, అలాగే తర్వాత రేషను ఒకటి ఏలు ముద్రల విషయంలో కూడా చాలా అసమ్మతితో ఉన్నారు జనమంతా కూడా. తెలుగుదేశం ప్రభుత్వం మీద విరక్తి చెందున్నారు. ఈవేళ ఎలక్షన్లు వస్తే వేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయికి మొత్తం ఇంచుమించుల్లో. స్కై విజన్ న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. I pledge to always wear a seatbelt. I pledge not to drink and drive. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using hashtag I pledge. Join Sachin on 7th February and take the pledge. I pledge to always wear a seatbelt. I pledge not to drink and drive. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using hashtag I pledge. Join Sachin on 7th February and take the pledge. Welcome back to Sky Vision News. తాళరేవు మండలం పటవల గ్రామంలో ఉన్న ప్రజలకు పూర్తి స్థాయిలో మంచినీళ్లు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో నాయకుల సమక్షంలో పరిష్కరించారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం పటవల గ్రామంలో ఆర్డబ్ల్యూఎస్ వాటర్ పైప్ లైన్ల ద్వారా వస్తున్న మంచినీరు పూర్తిస్థాయిలో అందటం లేదని మహిళలు స్థానిక నాయకుల దృష్టికి తీసుకెళ్లగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బీర మాలయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనంతలక్ష్మి లక్ష్మణరావు, ఏఎంసీ మందాల గంగసూర్యనారాయణ, నాయకులు కొత్తూరి కాశీ, ఎంపీటీసీలు హాజరై మంచినీటి సమస్యపై చర్చించి పరిష్కార మార్గానికి సంబంధిత అధికారికి తెలిపారు. కోరింగి గ్రామం చిన్నబడ్డు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన యూనిఫామ్స్ను మంగళవారం పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు 2 జతల యూనిఫామ్స్ను ఎంపీపీ అనంతలక్ష్మి లక్ష్మణరావు, గ్రామ సర్పంచ్ దడాల రాణి, ఎంపీటీసీ శ్రీను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వీరభద్రరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మంచి చదువు చదువుకోవాలి. మంచి చదువు చదువుకోవడం ద్వారా మన గ్రామానికి అలాగే మన రాష్ట్రానికి మన దేశానికి మీకు విద్య నేర్పించినటువంటి గురువులకి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వసతులు ఆల్మోస్ట్ ఈ స్కూల్లో కావాల్సినటువంటి రీసెంట్గానే మనం 4 రూమ్స్ ఇచ్చాం, అలాగే టాయిలెట్స్ ఇచ్చాం. ఈ గ్రౌండ్ కూడా
తాళరేవు మండలం కోరింగి గ్రామం చిన్నబొడ్డు వెంకటాయపాలెంలో జరుగుతున్న మంచినీటి చెరువు ఆధునికీకరణ పనులను ఎంపీపీ అనంతలక్ష్మి లక్ష్మణరావు, గ్రామ సర్పంచ్ దడాల రాణిలు పర్యవేక్షించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో శ్రీ 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 భగవాన్ పెదబాలయోగీశ్వరుల వారి తపో ఆశ్రమంలో మంగళవారం 86వ జయంతి వేడుకల సందర్భంగా తెల్లవారుజాము 4 గంటల నుండి సుప్రభాత సేవ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్పూర హారతి ఇచ్చే సమయంలో గుడిగోపురం ఆకాశంలో శ్రీ 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 భగవాన్ పెదబాల యోగీశ్వరులు భక్తులకు నక్షత్ర రూపంలో దర్శనమిచ్చి క్షణకాలంలో అదృశ్యమవటంతో భక్తులు ఆనందంతో పరవశించారు. ప్రతి సంవత్సరం జన్మదిన వేడుకలలో నక్షత్రం కనిపించడం ఇక్కడ విశేషం. మా జర్నలిస్టు కెమెరాకి చిక్కిన అదృష్టం, ఈ నక్షత్ర దర్శన భాగ్యం కొంతమంది భక్తులకు మాత్రమే కనిపించింది. దర్శనం కలగని భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం జన్మదిన వేడుకలకు తెల్లవారుజామున నక్షత్రం కనిపిస్తుంది. శుభాకాంక్షలు. ఇది తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివారం నియోజకవర్గం, ముమ్మిడివారం మండలం. ఇక్కడ భగవాన్ పెదబాలయోగేశ్వర స్వామి తపో ఆశ్రమం అండి. ఇది ఆయన 1930లో జన్మించారు. ఇది 86వ జయంతి జరుగుతుంది ఈరోజు. 86వ జయంతి మహోత్సవాలన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం 4 గంటల నుంచి కూడా సుప్రభాత సేవ, 10 గంటలకి పూజ, గోపూజ, అభిషేకాలు అండ్ మధ్యాహ్నం 3 గంటలకి ఊరేగింపు అంతా చాలా బాగా జరుగుతుందండి. ఈరోజు ఉదయం 4 గంటల నుంచి సుప్రభాత సేవ జరిగింది. ఈ సుప్రభాత సేవలో ఈ జన్మదినోత్సవం ప్రత్యేకత ఏంటంటే, ఈ సుప్రభాతం జరిగినంతసేపు కూడా ఆకాశంలో ఒక నక్షత్రం వస్తుంది. అది కూడా ఆలయ శిఖరం పైనుంచి వస్తుంది. ఈ సుప్రభాతం అయినంతసేపు కూడా అది ఉంటుంది, హారతిచ్చిన మరుక్షణం మాయమైపోతుంది. చాలా విశిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు ఈరోజు. అందువల్ల స్వామివారే ఆ నక్షత్ర రూపంలో వచ్చి అందరినీ, భక్తులందరికీ కూడా ఆయన ఆశీర్వాదాలు ఇచ్చి వెళ్ళారు అనేసి ఒక మాకందరికీ కూడా ఒక నమ్మకం. భక్తులందరూ కూడా చాలా సంతోషించారు ఈరోజు ఈ కార్యక్రమం జరిగినంతసేపు కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.